హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దుర్గా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పొద్దున్నే వచ్చేసి కారేజీకి టమాటా రైస్ ప్రిపేర్ చేసేస్తున్నానండి ఎందుకంటే వాడికి సెవెన్ ఓ క్లాక్ కల్లా బస్ వచ్చేస్తున్నాను అని కదా అందుకున్నానమాట తొందర తొందరగా అయిపోతుందని ఇంకా పొద్దున్న టిఫిన్ టిఫిన్ కింద తినేవచ్చు అదేంటి క్యారేజీకి కూడా పెట్టేసాను అనమాట ఇలా చేసానండి అంత మాట టమాటా రేసా అని అనుకోకండి ఎందుకంటే సులువుగా తొందరగా నేను ప్రిపేర్ చేయగలిగేది కలిగేది ఇదే అనమాట వాడికి కూడా ఇష్టంగా ఉంది నచ్చుతుందండి తింటున్నాడు అందుకని వాడిష్టాన్ని ఎందుకు మా వండనా అంటే వండమ్మా అంటున్నాడని అది చేస్తున్నాను అనమాట తనకు కూడా బాగుంటుంది అందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి పెరుగులో పెరుగు చట్నీ కూడా చేసి ఇచ్చేసారండి బాగుంటుంది అని ఇంకా వాడు వెళ్ళిపోయాడు మా వారు గని కూడా వెళ్ళిపోయారు అనమాట ఇంకా గని వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయాడు వాడు టమాటా వేసి తినేసారండి నేను తర్వాత వచ్చేసి ఇడ్లీ వేసాను అనమాట ఇంకా ఇంకా ఈ రోజు అన్నది కొంచెం నీరసంగా ఉందండి నా బండి నా బండి ఏంటంటారా నేనే అనమాట కొంచెం కొంచెం నీరసంగా ఉంది ఇంకా తప్పదు కదా ఎంత నీరసంగా ఉన్నా ఆడవాళ్ళం అనేది చేసుకోవాలి కదా ఎందుకంటే ముందు రోజు పొగ ఇడలు వేసింది దెబ్బ పొట్ట అన్నది అప్సెప్ట్ అయిందన్నమాట దాని మీద కొంచెం నీరసంగా ఉంది ఇంకా నీరసం మీదే జాయి జాయిగా చేసుకుంటున్నారండి పని స్లోగాని నా స్లో తగ్గట్టుగానే నాకు ఆ రోజు టైము ఇంకా ఒంటి గంట అయ్యింది వంట అయ్యేది ఎప్పటికీ ఎలాగంటే పొద్దున్నే పది గంటలకే రైసు పక్కన చారు పక్కన పెట్టేసానండి పెట్టేసి జాయిగా చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మటన్ తెస్తానున్నారు తెస్తారు కదా అని జాయి జాయిగా చేసుకుంటున్నానండి కానీ నేను రైసు వచ్చేసాను చారు పెట్టేసాను చారు తాలిం పెట్టేసాను ఇంకా తేలేదు పదకొండు అయిపోయింది పన్నెండు అయిపోయింది పన్నెండు అయ్యాక తెచ్చారండి మటన్ అన్నది ఇంకా చూడండి నాకు నీరసం ఇలాగా పక్క ఏమో ఉల్లిపాయలు కోసుకుంటే కళ్ళు మండిపోవటం అయ్య బాబాయ్ చాలా యాతన పెట్టింది ఒంట్లో బాగున్నప్పుడు అయితే ఎంత పని అన్నా చేసేయగలమండి బాగోలేనప్పుడు అయ్యే చాలా చిన్న పని కూడా పెద్ద పనిగా ఉంటుంది కదా అదనమాట ఇది ఆ రోజు అన్నది అందుకునే చిన్న బ్లాగ్ అన్నది తీసాను అనమాట ఇంకా అన్నం వచ్చి చారు తాలింపు అన్నాను కదా రెండు పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మటన్ తెచ్చారన్నాను కదండి దాన్ని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అనమాట ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకుంటున్నాను ఇలాగ ఉల్పముక్కలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటే కర్రీ అన్నది తొందరగా వేసేచ్చు కదా అని ఇక్కడ ఇంకా అన్నవార్చాను కదండి అదేమో డిష్లోకి తీసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇలా తీసేసుకుని ఇంకెప్పుడు ఎప్పుడు తోమేసుకుంటాం అలవాటు అండి ఇంకెంత బాగున్నా బాగోకపోయినా ఇలా చేసుకోవాలండి చేసుకోకపోతే ఇంక మనశ్శాంతిగా అనేది ఉండదు అనమాట ఇంక ఈ పని అయిపోయాక శుభ్రంగా నిద్రయ్యండి నిద్ర అవుతాయి కానీ సెట్ అవ్వలేదు ప్యాను హాయిగా ఉందన్నమాట అప్పుడు ఇలాగైతే ఇంకా డిష్లో తీసేసుకున్నాను రైస్ కూడా అని తీసేసుకుని ఇంకా కర్రీకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటాకి రెడీ పెట్టేసుకున్నానండి అన్నీని ఇంకా ఉల్ప ముక్కలు కోసేసుకుని ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను అనుకోండి మసాలా నూరేసుకుని తొందర తొందరగా కర్రీ వేసేచ్చని ఇక్కడ ఇంకా కుక్కర్లో వేసేసాను కుక్కర్ పెట్టేసానండి సరిపడగా నూనె వేసేసుకున్నాను వేసేసుకుని ముక్కలు వేసేసుకుని వేయించేసుకుంటున్నాను అన్నమాట బయట ఎక్కువగా ఎక్కువసేపు ఉడుకుతుందండి నేను మామూలుగా ఉడకబెడితే కుక్కర్లో అయితే తొందర తొందరగా అయిపోతుంది కదా అందుకనమాట కుక్కర్లో వేసేసాను ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఎండలకి చాలా చాలా నీరసంగా ఉంటుంది కదా అందరికీ కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి ఏం చేస్తున్నారు ఎలాగ ఉన్నారు ఇంకా ఇక్కడ ఉల్ప ముక్కలు వేసేసాక కొంచెం పసుపు సరిపడగా ఉప్పు కూడా వేసేసానండి వేసేసి బాగా మగ్గించేసేసుకుంటున్నాను అనమాట మగ్గించే మగ్గించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపోయి నూరుకున్నది వేసానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నూనెలో బాగా వేయించేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా వాసన అనేది రాదు తర్వాత వచ్చేసి ఇంకా మటన్ వేసేసుకుంటామేనండి అందులోనూ నాలుగు మూడు సార్లు కడుక్కున్న మటన్ మూడు నాలుగు సార్లు కడుక్కున్న మటన్ అనమాట వేసేసాను వేసేసి మటన్ కూడా శుభ్రంగా మగ్గించేసుకోవాలండి నీళ్ళు వస్తాయి కదా నీళ్ళు అయిపోయే వరకు మగ్గించేసుకున్నామనుకో ఇంకా తొందరగా అయిపోతుందండి ఎలా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా ఒక్క నిమిషం మూత పెట్టుకున్నామంటే నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట దానికి తోడు ఇంకా నాకు ఒంట్లో బాగా పోవటం దానికి తోడు కాళ్ళు చేతులు లాగేయడం కూడా అయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే సరిపడగా కారం కూడా వేసేసాను అనమాట వేసేసి సరిపడగా నీళ్లు వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసామంటే విజిల్స్ వచ్చేస్తాయండి ఇంకా ఒక నాలుగు విజిల్స్ అయితే మెత్తగా ఉడికిపోతుందండి తొందర తొందరగా అయిపో అయిపోతుందనమాట సరిపడగా నీళ్ళు మొక్క ములిగే వరకు నీళ్లు వేసుకున్నాను ఇంక ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకుని కూడా ఉప్పు సరిపడితే వేసేసుకుని మూత పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుందండి ఇంతేనండి సింపుల్గా మటన్ కర్రీ అన్నది తయారైపోతుంది ఈ ఈ వ్లాగ్ ఇంక ఇంకెక్కడతోటి ఎండ్ చేస్తున్నానండి ఇంకా ఇంకా తీయలేదన్నమాట ఇంకా తీసి ఓపు కూడా లేదండి మీకు ఈ వ్లాగ్గా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్స్లో చెప్పండి బాగుందా బాగలేదా అన్నది పై విజులు తీసేసి కొంచెం ఆవిరి వచ్చినప్పుడు విజులు పెడితే తొందరగా పడుతుందండి విజిల్ అన్నది సరా ఇప్పుడు టైం టైం అంటే వచ్చేసారు టైం వచ్చేసి ఇప్పుడు పన్నెండున్నర ఒంట గంట అవుతుందన్నమాట ఇప్పుడు వండుతున్నాను కూర ఇంకా విజిల్స్ నాలుగు విజిల్స్ రానిచ్చేసానండి కొంచెం నీళ్ళు ఉన్నాయి అనమాట ఇంకా నీళ్ళు కూడా కొంచెం మిగిలి చేసుకున్నామంటే కూర అన్నది రెడీ అయిపోతుంది కదా మొక్క అన్నది చాలా బాగా ఉడికిపోయిందండి ఇంకా తొందర తొందరగా అవ్వాలి అంటే మనం కుక్కర్లోనే వేసుకోవాలి కదా కుక్కర్లో వేసుకుంటే తొందర తొందరగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట ఇంతేనండి ఇంకా చూసారా ఇంకా నూనె కొంచెం తేలిందంటే కూర అన్నది రెడీ అయిపోయిందని అన్నమాట ఇంకెక్కడ కూర అన్నది రెడీ అయిపోయింది ఉంటానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్